నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు వచ్చే వారం ప్రారంభంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారుల వెల్లడి వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలుస్తున్న భక్తులు ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి ఆదివాసీ సంస్కృతికి జాతీయ స్థాయిలో గుర్తింపు సాంస్కృతిక ప్రదర్శనల కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి విష్ణు వారియర్ ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శనలు జిల్లాలో పత్తి కొనుగోలును ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది భారీ వర్షాలు ఇతరత్ర కారణాలతో వాయిదాపడ్డ కొనుగోలును అతి త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతలకు మార్కెట్ యార్డులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు అన్నదాతలు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పత్తి కొనుగోలు ప్రారంభానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది తొలుత ఈ నెల 19 నుండి కొనుగోలును ప్రారంభిస్తారని భావించినప్పటికీ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు ఇతరత్ర కారణాలతో వాటిని వాయిదా వేశారు తాజాగా ఈ నెల 26 లేదా 27వ తేదీన కొనుగోలును ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ఇప్పటికే చేపట్టారు ఇటీవల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు ముఖ్యంగా కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు కోవిడ్ నేపథ్యంలో పాటించవలసిన జాగ్రత్తలు తేమ శాతం తదితర అంశాలపై చర్చించారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయా రైతు సంఘాల నాయకుల సూచనలు పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేపట్టారు సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుండి 12 మధ్యలో తేమ శాతం ఉంటే మద్దతు ధర లభించే అవకాశం ఉందంటున్న అధికారులు రైతులు ఆ దిశగా పత్తి ఎండబెట్టి మార్కెట్కు తీసుకురావాలని సూచిస్తున్నారు ఇక కోవిడ్ నేపథ్యంలో ప్రతిరోజు పరిమిత సంఖ్యలో రైతుల నుండి పంట కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వ్యవసాయ విస్తరణ అధికారులతో గ్రామాల వారీగా రైతులకు టోకెన్లు అందించి నిర్దేశించిన తేదీ రోజు పంట తీసుకొని మార్కెట్కు రావాలని సూచనలు చేయనున్నారు ఈ మేరకు మార్కెట్ ఏడి అశ్వక్ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు వచ్చే సోమ లేదా మంగళవారం నుండి కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులతో చర్చిస్తామని త్వరలోనే కొనుగోలు ప్రారంభమయ్యే తేదీని ప్రకటిస్తామని వివరించారు గ్రామాల వారీగా రైతులకు టోకెన్లు అందిస్తామని తెలిపారు मन 19 की स्टार्ट चेद्दामनुकुन्नामु अनएक्सपेक्टेड रीजन वाल दाखी कोई डिले चयी वर्ष दाखिल रीजन वे मेट्रोलॉजिकल डिपार्टमेंट वालू भारी वर्ष मंडे ट्यूसडे अट्ला मन स्टार्ट रोज इबंधी पड़ा मल्ल सीसे वाल रिजेक्ट प्रॉब्लम प्रॉब्लम अंत प्राइवेट धर चाल तक उबी दाखी पोस्टपोन जरिए మళ్ళీ ఇంకొక సాఫ్ట్‌వేర్ కూడా మనకు ఇంతవరకు అది రాలేదనుకున్నా గానీ ఈ రోజు నిన్ననే సెక్రటరీ లెవెల్లో మీటింగ్ జరిగింది గురువారం సాయంత్రం వరకు మనం ఆ సాఫ్ట్‌వేర్ విషయంలో అయితే రెడీ ఉంటాం మాక్సిమం దాని తర్వాత ఒక మళ్ళీ ఫ్రైడే సాటర్డే మళ్ళీ ఫెస్టివల్స్ అది ఉన్నది రైతులు కూడా కొంచెం ఫెస్టివల్ మూడ్లో ఉంటారు ఎంప్లాయీస్ కూడా కొంచెం అది ఉంటారు మేమైతే ఎంప్లాయీస్ అయితే రెడీ ఉన్నాం అనుకున్నాం మాక్సిమంగా అయితే మేము ఒక ఈ రోజు జేసీ మేడం తోని కూడా మాట్లాడుతాం అది నెక్స్ట్ మండే లేకుంటే ట్యూస్డే వరకు మళ్ళీ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం రెగ్యులేషన్ విషయానికి వస్తే ఏయోస్ ద్వారా ఒక అడ్వాన్స్ డేట్ వైజ్ విలేజ్ వైజ్ టోకెన్స్ ఇష్యూ చేయడం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంది దాని ప్రకారం ఏయోస్ విలేజ్ లెవెల్లో టోకెన్స్ ఇష్యూ చేస్తారు
రేపటి నుంచి అది ఇష్యూ చేయడం కూడా స్టార్ట్ అయిపోతది ఎందుకంటే మనం ఫస్ట్ డేట్ మనం ఫిక్స్ కాలేదు కాబట్టి ఇంకా డేట్ అది ఇష్యూ చేస్తలేరు టోకెన్స్ ఒకవేళ డేట్ ఆ డేట్ నుంచి టోకెన్స్ స్టార్ట్ ఇష్యూ చేయడం స్టార్ట్ జరుగుతుంది దాంతో పాటు మైసర్ విషయం అయితే అది దాదాపు అన్ని ఫార్మర్స్కి అవేర్నెస్ చాలా వరకు వచ్చేసింది లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ అంచె మంచిగా ఆరపెట్టి తీసుకురావాలా ఫార్మర్స్ కూడా తెలిసిపోయింది లాస్ట్ ఇయర్ వాళ్ళు మంచిగా ప్రొటెక్ట్ చేసిండు కాబట్టి మనం ఒక 92-93% ఓవరాల్ ట్రాన్సాక్షన్లో సీసీఐకే కొనుగోలు చేసిండ్రు ఆదివాసీ సంస్కృతి కళా ప్రదర్శనలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు ఊట్నూర్ మండల కేంద్రంలోని కొమరంభీం కాంప్లెక్స్ లో మంగళవారం ఆదివాసీ గిరిజనుల కళాజాత బృందం సెడ్మకి సీతారాం ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రాతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రకృతితో ముడిపడి ఉన్న ఆదివాసీ సాంప్రదాయాలను నేటికి ఆచరిస్తున్న వైనం అద్భుతమని ఆదివాసీ సంస్కృతి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందని ఎస్పీ విష్ణువారియర్ పేర్కొన్నారు ఆదివాసీ గిరిజనుల కళాజాత బృందం సెడ్మకి సీతారాం ఆధ్వర్యంలో ఊట్నూర్లోని కొమరంభీం కాంప్లెక్స్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా సిఐ నరేష్ కుమార్ ఎస్ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళా బృందాలు విద్య ఆరోగ్యం మూఢనమ్మకాలు వంటి అంశాలపై చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ మేరకు ఎస్పీ విష్ణువారియర్ మాట్లాడుతూ ఆదివాసీ కళాజాత బృందాలతో జాతీయ స్థాయి వేదికపై ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ విలువలను మరింత పెంచే విధంగా వారు ఆచరిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు తడిచెత్త వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసే కంపోస్టుల ద్వారా సత్ఫలితాలు వస్తాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు గ్రీన్ రిచ్ గ్రో ఇండియా కంపెనీ వారు అందుబాటులోకి తెచ్చిన గ్రీన్ బిన్ కంపోస్టులను మంగళవారం ఆయన పరిశీలించి పలు వివరాలను వెల్లడించారు ఇంట్లో మిగిలిపోయిన తడిచెత్త వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసే కంపోస్టులను వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు ఈ మేరకు మంగళవారం గ్రీన్ రిచ్ కంపెనీ వారి మైగ్రీన్ బీన్ కంపోస్టులను ఆయన పరిశీలించి అవి పనిచేసే విధానాన్ని వివరించారు కార్యక్రమంలో నాయకులు సాయిని రవికుమార్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తడిచెత్త వ్యర్థాలను గ్రీన్ బీన్లో వేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది ఈ ఆర్గానిక్ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయిన సేంద్రియ ఎరువును వ్యవసాయంలో లేదా మొక్కల పెంపకంలో వినియోగించే అవకాశం ఉంది ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే కూరగాయలు పండ్లు ఇతరత్ర తడిచెత్త వ్యర్థాలతో ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారయ్యేలా ఎరోపిక్ కంపోస్టులను తయారు చేశారని పేర్కొన్నారు వీటి ద్వారా వ్యర్థాలను నియంత్రించడంతో పాటు సేంద్రియ ఎరువు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నందున ఆసక్తి కలిగిన వారు వినియోగించాలని సూచించారు మన ఇళ్లలోనే మరి మన వండినటువంటి ఆహార పదార్థాలు కానీ మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు కానీ పండ్లు ఏదైతే కోసిన తర్వాత మిగిలిపోయినాయి కానీ కూరగాయలు కోసిన తర్వాత కానీ అదేవిధంగా టీ పొడి కానీ ఏదైతే ఈ సంబంధించినటువంటి వ్యర్థాలు ఉంటాయో ఈ తడిచెత్తకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఉంటాయో దాంట్లో వాటిని మన ఇంట్లోనే వాటిని ఉపయోగించుకొని మరి ఎరువుగా తయారు చేసుకొచ్చి ఈ బిన్స్ ఈ డస్ట్ బిన్స్ ఈ బిన్స్ని ఉపయోగించుకొని ఈ బిన్స్ అనేటివి ఇప్పుడు మనం రోజు కూడా ఇది 30 రోజులు మనం దీంట్లో మనకు ఏదైతే ఇంట్లో ఇది ఒక డేలో ఒక హాఫ్ కేజీ వరకు దీంట్లో మనం ఉపయోగించుకోవచ్చు ఆ తడిచెత్తని అట్లా 30 రోజులు ఉపయోగించుకున్న తర్వాత మనకు 40 డేస్ తర్వాత మనకి ఇది దీన్ని ఎరువు అనేది ఉపయోగించుకోవచ్చు రోజు తిన్నటువంటి మిగిలిపెట్టిన ఆహారం లేచిన తర్వాత ఇది మైక్రోబ్స్ అనేది దాన్ని చేసిన తర్వాత మనకు దాదాపు ఒక్కొక్క డబ్బాలో దాదాపు 3.5 కేజీల మనకు ఎరువు అనేది మన 40 రోజుల తర్వాత రావడం జరుగుతుంది అంటే రెండు ఇది రెండు కలిపి 1500 రూపాయలటువంటి కాస్ట్ ఇది ఈ 1500 రూపాయలు అనేది అంటే ఎవరైతే స్వచ్ఛందంగా కొనుక్కుంటారో వాళ్ళకి అదేవిధంగా మా మున్సిపల్లో కూడా మా అధికారులు కానీ అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు తెలియజేసుకొని మరి
సబ్సిడీ రూపంలో కూడా మున్సిపాలిటీ తరపున ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఎంతో కొద్దిగా సబ్సిడీ అనేది పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఎవరైతే ఇళ్ళలోనే మన గిన్నెలోనే కొత్త కల్చర్ అనేది మనం చూడడం జరుగుతుంది మా కౌన్సిల్లో సభ్యుల అందరి ఆమోదం ప్రకారం ఎంతో కొద్దిగా సబ్సిడీ అనేది కూడా నిర్ణయించుకొని సబ్సిడీ ద్వారా కూడా మరి వీటిని ప్రోత్సహించాలని అనుకోవడం జరుగుతుంది కాబట్టి देवी नवरात्रुलनु पुरस्करिंचुकोनि जिल्लालो विविध आध्यात्मिक कार्यक्रमालनु भक्ति प्रपत्रुलतो चेपडुतुन्नारु अंदुलो भागंगाने जिल्ला केंद्रंलो आया कालनीलालो प्रतिष्ठिंचिन देवी मंडपाल वद्द सामूहिक कुंकुमार्चनलु वेद पंडितुल मंत्रोच्चारणलनु निर्वहिंचारु జిల్లాలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి నవరాత్రులను పురస్కరించుకొని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ అమ్మవారిని కొలుస్తున్నారు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తూ ఆదిపరశక్తికి భక్తి శ్రద్ధలతో పూజలు అందిస్తున్నారు అందులో భాగంగానే మంగళవారం స్థానిక టీచర్స్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రతిష్ఠించిన శారదామాత మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీకి చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని దేవిని కొలిచారు అటు దస్నాపూర్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపం వద్ద పూజాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపట్టారు మహిళలు కుంకుమార్చనలో పాల్గొని తమ కుటుంబ సభ్యుల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు కలశాలకు పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వారి సూచనల మేరకు ఆదిశక్తిని కొలిచారు ఆయు ఆరోగ్య హస్త ఐశ్వర్యాది సిద్ధార్థ త్రిపుర సుందరి దేవి అనుగ్రహ సిద్ధి ద్వారా ప్రతి వర్షే ఆ అక్షంతలు ఆ కలశం మీద వేయండి కలశం పెట్టింది పెద్దది దాని మీద వేయండి సహకార సంఘాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తాంసీ పిఎస్సి చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు మండల వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించగా వివిధ అంశాలపై సమావేశంలో చర్చించారు తాంసీ వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు మండల పిఎస్సి చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షత జరిపిన సమావేశంలో సిఓ కేశవ్ రిటైర్డ్ సిఓ లక్ష్మణరాజు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్ వివిధ గ్రామాల డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ ప్రగతి నివేదికను చైర్మన్ చదివి వినిపించారు అనంతరం వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ మేరకు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తాంసీ పిఎస్సిఎస్ ద్వారా అన్ని రకాల రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా రైతులకు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచడంతో సహా వాటిని తక్కువ ధరకు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు పండించిన ప్రతి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు రైతులకు అందుబాటులో ఉండే విధంగా తాంసీ భీంపూర్ మండలాల్లో గోదాములను నిర్మించనున్నట్లు తెలిపారు సహకార సంఘం ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొత్త దశ దిశ చూపెట్టాలన్న ఆలోచనతోని మా సొసైటీ సభ్యులమందరం అంటే మన తెలంగాణ ప్రాంతంలో ములుకునూరు గాని
ఇంకా కొన్ని సొసైటీలు ఉన్నాయి. అటువంటి సొసైటీలని ఆదర్శంగా తీసుకొని అవిటి అడుగుజాడలు నడాలన్న ఆలోచనతో రైతులకు గింజ నుంచి అయితే ఫెర్టిలైజర్ అదేవిధంగా సీడు ఇవన్నీ కార్యక్రమాలు ఒక ఆరు గ్రామాల్లో పెట్టాలన్న ఆలోచన మా సొసైటీ సభ్యుల మేరకు వచ్చింది. అదేవిధంగా మా సిబ్బంది కూడా ఆలోచన తీసుకురావడం తామ్సీ హెడ్ క్వార్టర్లో ఒక షాప్ సీడ్ షాపు ఫెర్టిలైజర్ షాప్ అదేవిధంగా కప్పర్లలో సీడ్ షాపు ఫెర్టిలైజర్ షాపు అదేవిధంగా పిప్పలకుటిలో అదేవిధంగా భీంపూర్లో అదేవిధంగా అర్లిటీలో అదేవిధంగా కరంజీలో ఒక ఆరు షాపుల్ని పెట్టి రైతులకు మరింత సౌకర్యం చేసి ఆదిలాబాద్ కన్నా ఒక 20-30 రూపాయలు తక్కకిచ్చి రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఈరోజు మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో అనేక అంశాలు తీసుకుంటున్నాం. మా ఒక పాత ట్రాక్టర్ ఉండే అది కూడా ఉపయోగం తీసుకొచ్చి రైతులకు సౌకర్యం కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఇంకా రైతులకు మంచి ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా రైతులకు పెట్టుబడి కానీ 24 గంటలు కరెంటు కానీ రైతు బీమా కానీ వారికి అండ ఉంటూ అదేవిధంగా మా శాసనసభ్యుల ద్వారా అదేవిధంగా మా డీసీపీ చైర్మన్ ద్వారా ఇంకా కొన్ని అనేక ఫండ్స్ తీసుకొచ్చి నాబార్డు ద్వారా నాబార్డు సాయం పొంది ఈ యొక్క సొసైటీని మా సొసైటీని చాలా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మా సభ్యులందరూ ఉన్నాం. పట్టణానికి సమీపంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపడుతూ అమ్మవారిని కొలుస్తున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్లో గల శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. 9 రోజుల పాటు అమ్మవారికి ఆలయ ప్రధాన పూజారి కిషన్ మహారాజ్ నేతృత్వంలో వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు పలువురు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తుండగా మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొని పూజలు చేపడుతూ అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అటు దేవి విగ్రహానికి భక్తులు 108 నిమ్మకాయల మాలను సమర్పించుకొని దీపారాధన చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధన కొనసాగుతోంది. 9 రోజుల పాటు వేలాది దీపాలను వెలిగించి భక్తులు అఖండ దీపంలో నూనె పోస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ పూజలతో ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఆయా చోట్ల మృతి చెందిన ఆవులకు అంత్యక్రియలు నిర్వహిస్తూ గోవులపై ప్రేమను చాటుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం స్థానిక బ్రాహ్మణ్వాడల ఓ ఆవు మృతి చెందగా సమితి సభ్యులు అంత్యక్రియలు జరిపారు. కౌన్సిలర్ రాజేష్, సమితి సభ్యులు శివాజీ వర్మ, సతీష్ వర్మ, రాము, రాహుల్, అనిల్, ఆవు యజమాని నిహాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 188కి చేరింది. తాజాగా మంగళవారం నిర్వహించిన పరీక్షలో 18 మందికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం 169 మంది హోమ్ ఐసోలేషన్లో ఉండగా 17 మంది రిమ్స్లో, 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 3749 మంది కరోనా నుండి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తలమడుగు మండలం అర్లికే గ్రామంలో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు నాబార్డ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఖాతాదారులు పొదుపుతో పాటు బీమా సౌకర్యం చేయించుకోవాలని సూచించారు. సకాలంలో నగదును చెల్లించి వడ్డీ భారం తగ్గించుకోవాలని, అదేవిధంగా క్రాప్ లోన్, డ్వాక్రా రుణాలను తీసుకున్న వారు సకాలంలో చెల్లించి
పావల వడ్డీ లబ్ధి పొందాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ మార్గంలో గుట్కా రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని 156,000 విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ సీఏ పురుషోత్తం చారి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రాంపూర్ బైపాస్ వద్ద తనిఖీలు చేపట్టగా మ్యాక్సీ పికప్ వాహనంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 156,000 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో పలువురు తమ పుట్టినరోజు వేడుకలను వృద్ధుల నడుమ జరుపుకుంటూ మానవత్వాన్ని చాటుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ విద్యార్థి అంతర్గామలోని తన స్నేహితురాలని కలవడానికి రాగా సదరు విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానాన్ని చేపట్టారు. బెంగళూరుకు చెందిన విస్మయ అనే విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా తలమడుగు మండలంలోని సాయిలింగి శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ నేతృత్వంలో అన్నదానం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన విస్మయ హైదరాబాద్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా ఇటీవల భీంపూర్ మండలం అంతర్గామకు చెందిన తన స్నేహితురాలి ఇంటికి సెలవులకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు రావడంతో వృద్ధాశ్రమంలో అన్నదానంతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భగవాన్పూర్ పంచాయతీ కార్యదర్శి మీనాక్షి, రాహుల్, మంగళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విస్మయ మాట్లాడుతూ తన స్నేహితురాలని కలవడానికి భీంపూర్ మండలంలోని అంతర్గామకు వచ్చినట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ రోజు నా బర్త్డే, యాక్చువల్లీ నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని వృద్ధాశ్రమానికి తీసుకొని వచ్చిండ్రు. చాలా మంచిగా ఉంది వృద్ధాశ్రమం. యాక్చువల్లీ ఎన్వైరాన్మెంట్ అన్ని చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత మంచిగా అన్ని చేస్తున్నారు అన్నట్టు నాకు ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. యాక్చువల్లీ నేను ఇంత హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇది అన్ని మా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు అక్క చాలా క్లోజ్. యాక్చువల్లీ ఇంకా ఫ్యామిలీ క్లోజ్ అయింది. మీకు ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు అన్ని క్లోజ్ అనిపిస్తుంది. నేను వేరే ఊరు నుంచి వచ్చినానికి కూడా నాకు అనిపించట్లేదు. సో ఐమ్ హ్యాపీ, సో హ్యాపీ ఫర్ బీయింగ్ హియర్. సఖీ కేంద్రం ఆధ్వర్యంలో తాంసీ మండల కేంద్రంతో పాటు వడ్డాడి, పొన్నారి, కొత్త హస్తాపూర్ తదితర గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహించారు. సఖీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, కౌన్సిలింగ్, న్యాయ సలహాలు, పోలీసుల సహాయం, తాత్కాలిక వసతి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది నాగమణి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిన్నింగ్ ఆయిల్ మిల్లులో పనిచేస్తున్న హమాలీలకు చెల్లిస్తున్న ధరలను పెంచాలని హమాలైన్ మజ్దూర్ కళ్యాణ్ సమితి అధ్యక్షులు దయానంద్ గైక్వాడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మరియు హమాలవరం మజ్దూర్ కళ్యాణ్ సమితి ఆయిల్ మిల్స్ మా యొక్క కమిటీ వాళ్ళు వచ్చే కాలంలో ఈ కాటన్ కానీ, ఆయిల్ మిల్స్ కానీ, గటాన్ కానీ, మళ్ళా మహిళా ఒక కైకిలు కానీ పెరగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంటు మరియు వాళ్ళ కమిటీలకు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు స్పందించారు, సమయం కూడా ఇచ్చారు. కూర్చున్న తర్వాత ఏదో ఒకటి రేట్ ఫైనల్ చేద్దామని వాళ్ళు కూడా అనుకున్నారు. దీని ప్రతినిధి ఒకటి జిల్లా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారిని మరియు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారిని ఇచ్చి త్వరలోనే దీనికి మన హమాలిస్ కానీ, లేబర్స్ కానీ, జిన్నింగ్లో కానీ, ప్రెసింగ్లో కానీ, గటాన్లో కానీ, ఆయిల్మిల్ కానీ త్వరలోనే డిసైడ్ చేస్తారని అనుకుంటున్నాము. లేని ఎడల మా యొక్క డిమాండ్స్ పూర్తి కాకుంటే మేము మొత్తము ఫ్యాక్టరీస్ బంద్ చేసి, ఎందుకంటే ఈ కోవిడ్ దాంట్లో హమాలు రావాలి, అదే పాత రేట్లు చేయాలంటే కుదరదు కాబట్టి ధర్నా కూడా చేద్దామని చెప్తున్నాం. ఐఆర్పీఆర్సీను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టర్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు తొడసం శ్రీనివాస్ పేర్కొన్నారు. పాత్రికేయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తేదీ 22 అక్టోబర్న పాలనా కార్యాలయం ముందర రిలే నిరాధార దీక్షకు విజయవంతం చేయాలని కోరుతూ నేడు డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు
విజయవంతం చేయాలని ధర్నాను విజయవంతం చేయాలని నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల సమస్యలను పట్టించుకోకపోవడము ఇది సిగ్గుచేటనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. నేడు 2018 నుండి ఐఆర్ పిఆర్సీలు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ నేడు నేటి వరకు 6.5 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా నేడు పిఆర్సీ ఇవ్వకపోవడము జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు, వచ్చే వారం ప్రారంభంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారుల వెల్లడి. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలుస్తున్న భక్తులు, ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి. ఆదివాసీ సంస్కృతికి జాతీయ స్థాయిలో గుర్తింపు, సాంస్కృతిక ప్రదర్శనల కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పి విష్ణు వారియర్, ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.